బట్ ఎస్ ఇక్కడ మాత్రం సూపర్ సక్సెస్ తో దూసుకెళ్ళిపోతున్నారు. అఫ్ కోర్స్ మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ షాప్ మూర్తితో మనం ముందుకు వస్తున్న అజయ్ ఘోష్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం స్వామి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, మా మిత్రులు మీడియా మిత్రులకి, లేఖకులకి అందరికి నమస్కారం. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది. ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటుంది కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ధీరజ్ గారు సాయి గారు ముందుకు ముందు వాళ్ళకు కృతజ్ఞతలు. ఎంతోమందిని ట్రై చేశాడు పాప శివ, అందరు బిజీగా ఉన్నారు. ఏ వందల చిన్న సినిమా, అజయ్ గౌడ్ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంట, తీసి చూద్దాం అట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉండరు. కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరజ్ గారు. నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు, లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను. తెలిసిన అంత విశాల హృదయం, ఆలోచించగలిగింది, ప్రోత్సహించడం సినిమా కూడా అదే. టాలెంట్ను గుర్తించి మనకెంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకెళ్ళలేడు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏమవ్వాలనుకున్నామో, ఏమయ్యామో, ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు, కుమిలిపోతారు కూడా. జీవితం ఉంటుంది ఇందులో. సరే నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది, నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమెల లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టు బాగుండేది, నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత షంషీర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు, ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ ఏడో అమెరికాలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అది ఎంత తెలుసు, ఏ సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడండి నిజంగా పాలడు కూర్చో శివ, ఈ పిల్లోడు నేను చాలాసార్లు చెప్పా 2.5 సంవత్సరం ఉండే ఈ సినిమా కోసం వెయిటింగ్ అతనా, నాతో పెట్టి తీయడానికి ఆ మెయిన్ క్యారెక్టర్ నేను తీయడానికి నాకు ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో, అంత దమ్ముందో కాబట్టి ఏంది ఓ జాత బట్టలు పట్టుకొని ఇక్కడికి వచ్చా, నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి, మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ, కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు, అయితే వెనక తిరిగి చూసుకుంటే చేకడ ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళ మీద, దేవుడి మీద ఆధారపడి ఉండదు. బయలుదేరకుండానే ఉండాలా, బయలుదేరావా, అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒక టైంలో ఇక్కడికి యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డం మీద నిలబడేవాడిని పెయింట్ పని కోసం,
అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయి, ఎందుకు లేవు వచ్చేతను. ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పోయావు తీల్చుకునిరా, నేనుండా ఇక్కడ పిల్లకాయలు చూసుకుంటా. నువ్వు వచ్చేస్తావు ఇక్కడ ఏదో పని చూసుకుంటావు, అడిగే వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలా? సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అయింది. అటువంటి మనుషులు కావాలా? ఎతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం స్వామి, ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడవాళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి? అది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ, ప్రేక్షకులందరికి కూడా నేను చెప్పేది, ఓ మంచి కథ అండి. వందల కోట్లు పెట్టి తీసే సినిమాల్ని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు అమ్మాయి అన్నట్టు ఈరోజు మంచి సుదిన అక్కడ ఎంత మంచి రోజు అండి. ఆ రోజు ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు, ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవుడికి ఎట్లా అది. సో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చింది. నచ్చకపోతే 9290117666 నా నంబర్ ఫోన్ చేసి పూర్తులు తిట్టండి. నచ్చకపోతే ఒరే నీకు తెలుసు రే ఏంది, ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాను మీరు అందరూ ఆదరించాలని. ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి ఒకటి మహీపాల దగ్గర నుంచి శివ దగ్గర నుంచి అన్న దయానందరెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తానంటే పబ్బులో. ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకుని ఎదుటోడు చేయకపోతే ఏముంది, ఎక్కడ బొంగు ఏముండదు. ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్ చేశానన్న ఆ రోజు మీకు తెలుసులేదు, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు అట్లా. ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను ఈయనైతే, ఓహ్ నాయన భయంకరంగా తిట్టేవాడు ఈ పాలడు చూసి శివని, ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారో సామె, తీసిందే తీసి తీసిందే తీసి. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడు అని. సో ఇంకా పోతే ఇక్కడ ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అండి, మీరు ఏమన్నానుకోండి అతి అనుకోండి లేకపోతే ఏమనుకోండి గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుక. ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అయి చేసి ఈ చేసే వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు ఒక పలుపు ఉండేది, అంటే నేను చేయగలను, వాడు ఎవడన్నా కానిగాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది. ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డా పిల్లతో చేసేటప్పుడు, ఊరిని ఏమో ఇది చేస్తుంది ఇందులో సామె, ఊరిని మనం ఇది అవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట. పక్కకు వచ్చింది నాకు, నేను అనుకునేవాడిని. ఈ అమ్మాయి అయినా ఇంటర్వ్యూతో సమానంగా చేసేసేది అంతా కూడా. సో ప్రతి ఒక్కరు రే రండి, మీరిద్దరు రండి బయటికి, పైకి రండి రండి. వరసన ఇకన హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి మంచి సినిమా
వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి. ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతురు లేరండి, నాకు కూతురు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు. తెలుసు అసలు ఇంకెంతమంది అని చెప్పాలి అసలు వీళ్ళందరూ కూడా. ఇక పోతే ఆయన పవన్ గారు, మొయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప. ఆడే గొప్ప మ్యూజిక్ డాన్స్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇంత పర్సనాలిటీ పాట ఆల్రెడీ రంగస్థలానికి కాలు పోయి ఉంది. ఏంది ఇక స్టెప్పులు వేయాలా? చాలా బాగా చేయించారు మొయిన్ మాస్టర్ గారికి, అట్లనే పవన్ గారికి. అంత వరసన మొత్తం ఆడైతుందిగో, వాడు మంచి నటుడు అండి మా గోవిందు. వీళ్ళందరూ కూడా భలే భలే నటులు, సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళ కసి మీద ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు, వాళ్ళందరికి అవకాశాలు వస్తాయి. కాబట్టి మరోసారి పాత్రిక మిత్రులందరికీ ప్రేక్షకులకి అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి. మంచి కంటెంట్తో వస్తాడు ఎల్లుండి 14 థియేటర్లో. కాబట్టి మీరు అందరు ఆదరిస్తారని ఆశిస్తూ అందరికి నమస్కారం స్వామి. ఎస్, అండ్ అలాగే మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సాయి రాజేష్ గారికి అండ్ ధీరజ్ గారికి.